ఆస్కార్కి నామినేషన్స్కి పంపించడానికి ఒక్కొక్క దేశం తరపున ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ భారత్ నుంచి ఆస్కార్కి పోటీలో ఆర్ఆర్ఆర్ ఆ మధ్యకాలంలో బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా తీరా వస్తే అది ఇవ్వలేదంటూ మనం చాలా ఆగ్రహించినటువంటి పరిస్థితి ఉంది చాలామంది విమర్శించినటువంటి గుజరాత్ సినిమాకి ఇచ్చారు ఇక్కడ విచిత్రం ఏంటంటే భారత సబ్కాంటినెంట్ అంటాం భారత ఉపఖండంలోదే కదా పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మన దేశమే మన దేశంలో మొక్కది ఇప్పుడు పాకిస్తాన్ అనేది స్వతంత్ర దేశమే ఆ పాకిస్తాన్ వాళ్ళ సినిమా మన సినిమా రెండు వాళ్ళ తరపున ఒక సినిమా మన తరపున ఒక సినిమా ఆస్కర్కి గుజరాత్ సినిమా మంద వెళ్తే అక్కడ పాకిస్తాన్ నుండి పంపించినటువంటి సినిమా ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే దానికి సంబంధించినటువంటిది జో జాయ్ ల్యాండ్ అనే సినిమా పాకిస్తాన్ నుండి ఆస్కార్కి ఆ ప్రభుత్వం పంపించింది ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఏమో పాకిస్తానుడు నిర్మాతలు భారతీయులు ఇందులో మరొక స్పెషాలిటీ ఉంది ఈ సినిమా ప్రొడ్యూసర్ మన తెలుగు అమ్మాయి అపూర్వ అపూర్వ నాన్న హరిచరణ్ ప్రసాదు మన దేశంలో నేషనల్ అవార్డు నిర్మాత వాళ్ళ సతీమణి కూడా ఈ జాయిలాంటి సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సినిమా దర్శకుడిది పాకిస్తాన్ దర్శకుడి దేశానికి సినిమా సొంతం అవుతుంది కాబట్టి పాకిస్తాన్ ఈ సినిమాని తమ దేశం నుండి ఆస్కార్కి ఎంపిక చేసింది మన ఇండియన్లో నిర్మాతలుగా ఉన్నటువంటి సినిమా ఆస్కార్కి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ గొప్ప విశేషం అనమాట అంటే తీసింది దర్శకుడేమో అక్కడోడు నిర్మాతలేమో మనోళ్ళు పాకిస్తాన్ నుండి వెళ్ళింది అంటే భారత్ నుంచి ఒకటి పాకిస్తాన్ నుండి కూడా భారత్ వాళ్ళ సినిమానే వెళ్ళినట్టయింది